వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. దేశవ్యాప్తంగా ప్రజా రవాణాలో మెట్రో రైల్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ లో తొలిసారి 1984లో కోల్కతాలో 34 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో నిర్మించారు. ఆ తర్వాత 2014 వరకు 5 నగరాల్లో 249 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా వీటిలో కొన్ని పూర్తయితే మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక 2014 కంటే ముందే తెరపైకి వచ్చిన ప్రాజెక్టులో హైదరాబాద్ మెట్రో రైలు ఒకటి. 2007లో 14,100 కోట్ల అంచనాతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ తో చేపట్టిన ఈ ప్రాజెక్టులో కేంద్రం వాటా 10% వయాబుల్ గ్యాప్ ఫండ్ విజిఎఫ్ కింద సమకూర్చుకునేందుకు అప్పట్లో అంగీకరించిన ఇప్పటివరకు 254 కోట్ల బకాయిలు చెల్లించలేదు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా రెండో దశను 31 కిలోమీటర్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఎల్బీ నగర్ టు నాగోల్ 5 కిలోమీటర్లు, లింగంపల్లి టు లక్టీకపూర్ 26 కిలోమీటర్లు, మొత్తం 31 కిలోమీటర్లకు 8,500 కోట్ల అంచనాతో రూపొందించిన ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరింది. మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా సరైన స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకరించకున్నా మెట్రో ఆగద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రోను 6,250 కోట్లతో నిర్మించేందుకు సిద్ధమైంది. మొదటి దశ మెట్రో బకాయిలు చెల్లించని కేంద్రం రెండో దశపైన నిర్లక్ష్యం వహిస్తుందన్నది వాస్తవం. మహారాష్ట్రలో ప్రస్తుతం 245 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చిన నిర్మాణంలో ఉన్న వాటిలో 21.28% అంటే సుమారు 19,000 కోట్లకు పైగా కేంద్రం వాటా ఉంది. ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు వ్యయం 100,000 కోట్లకు పైగా ఉంటే ఇందులోనూ దాదాపు 25% ఉంది. నోయిడా రెండవ దశ మెట్రో ప్రాజెక్టులో కేంద్రం సగం వరకు భరిస్తుంది. ఇక చెన్నైలో 16.60%, గుజరాత్లో 26%, ఉత్తరప్రదేశ్ 25%, రాజస్థాన్ 26%, బెంగళూరు 2 దశల్లో 31% కేంద్రం భరిస్తుంది. కొచ్చి, బెంగళూరు, చెన్నై, నాగ్పూర్, నాసిక్లో మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు నిధులిస్తుంది. ఇంకా ప్రతిపాదనలో ఉన్న ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేర్ ప్రాజెక్టులను భారీగా నిధులిచ్చేందుకు మోదీ సర్కార్ సుముఖంగా ఉంది.